రేవంత్ రెడ్డిని అన్యాయంగా అర్ధరాత్రి ఇంటి తలుపులు బద్దలు కొట్టి మరీ అరెస్ట్ చేశారని ఆయన భార్య గీత ఆరోపించారు. ఈ ఘటన చూస్తుంటే తెలంగాణలో ప్రజాస్వామ్యం ఉందా అని అనిపిస్తోందని అన్నారు. రేవంత్ అరెస్టుపై ఆయన అనుచరులు అభిమానులు ఎవరూ ఆందోళన చెందొద్దని, ఎలాంటి హింసాత్మక ఘటనలకు పాల్పడొద్దని ఆమె పిలుపునిచ్చారు. మెజారిటీతో మేము గెలిపించుకుంటాం. నేను కింది స్థాయి పోలీస్ అధికారులకు, పోలీసులో కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, పై అధికారుల ఒత్తిడి ఎంతన్నా ఉండొచ్చు, మీరు మీ విధులకు మీ పరిమితులకు లోబడి మీరు పనిచేయండి. ప్రభుత్వాలు ఎప్పుడు ఒకరి వైపే ఉండవు, ప్రభుత్వాలు మారుతుంటాయి. మీరు స్వేచ్ఛగా ఎన్నికలు జరిగే అవకాశాన్ని కింది స్థాయి పోలీసులకు, ఎన్నికల అధికారులు వీరు అందరు కలిసి స్వేచ్ఛగా ఎన్నికలు జరిగే పరిస్థితిని కల్పించాలని కోరుకుంటున్నా. టెర్రరిస్టులను ఈడ్చుకెళ్లినట్లు తన భర్తను దౌర్జన్యంగా పోలీసులు తీసుకెళ్లారని ఆవేదన వ్యక్తం చేశారు రేవంత్ సతీమణి గీత. ఆయన కొడంగల్ నియోజకవర్గ ప్రజలు సంయమనం కోల్పోవద్దంటూ పిలుపునిచ్చారు. ఆమె నియంతకు ప్రజాస్వామ్యయుతంగా బుద్ధి చెబుతామని సందేశమిచ్చారు. రేవంత్ను అత్యధిక మెజారిటీతో గెలిపించి కొడంగల్ ఆత్మగౌరవం చాటుదామని అన్నారు. కుటుంబ సభ్యులకు అందరికీ, నేను మీ అభిమాన నాయకుడు రేవంత్ రెడ్డి సతీమణిని. ఈరోజు అర్ధరాత్రి 3 గంటలకు పోలీసులు ఇంటి మీద పడి మేం బెడ్రూంలో ఉండగా తలుపులు పగలగొట్టి ఒక టెర్రరిస్టుని ఈడ్చుకెళ్లినట్టుగా రేవంత్ రెడ్డి గారిని దౌర్జన్యంగా తీసుకెళ్లారు. ఈ సందర్భంగా మీకందరికీ నాది ఒక్కటే విజ్ఞప్తి, పోలీసుల మోహరింపు మధ్య పోలింగుకు కుట్ర ఇది. మనం ఎక్కడా సంయమనం కోల్పోవద్దు. నియంతకు ప్రజాస్వామ్యయుతంగా బుద్ధి చెప్దాం. మన కొడంగల్ గడ్డ ముద్దుబిడ్డ రేవంత్ రెడ్డిపై మనకున్న అభిమానాన్ని ఓటు రూపంలో చూపిద్దాం. అత్యధిక మెజారిటీతో గెలిపించి మన ఆత్మగౌరవాన్ని చాటుదాం. జై కాంగ్రెస్. చిన్న విరామం తర్వాత మరిన్ని వార్తల వివరాలు చూద్దాం. చూస్తూనే ఉండండి ఏబిఎన్.